2023 ఐసీఎస్ఈ ఛాంపియన్షిప్ గా ఆస్ట్రేలియా అవతరించింది. భారత్లో భారత్తో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాలలో సమిష్టిగా రాణించిన ఆసీస్ 6వ సారి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. తొలుత ఆసీస్ బౌలర్ల దాటికి భారీ స్కోరు చేయడంలో విఫలమైన భారత జట్టు స్వల్ప స్కోరును కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ ఓపెనర్ ట్రాసిస్ హెడ్ శతకంతో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని చూపిస్తూ 6వ సారి విశ్వ విజేతగా నిలిచింది. వరుసగా 10 విజయాలతో ఓటమి లేకుండా ఫైనల్కు చేరిన ఆదిత్య భారత్కు కళ్ళెం వేసి ఛాంపియన్గా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి వరల్డ్ కప్ కోల్పోయిన భారత్ జట్టుకు మద్దతుగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వరల్డ్ కప్ పోయినందుకు తమకు బాధగానే ఉందని, ఆటలో గెలుపోటములు సహజమని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు కప్పు గెలిచిన ఈ టోర్నీలో మీ ప్రదర్శనతో మనసులు గెలిచారు అని, 140 కోట్ల మంది మీతోనే ఉన్నారు అని, స్ట్రాంగ్గా ఉండాలని ఈరోజు మనది కాదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.